हाय फ्रेंड्स, मेमुंडे सैड बाग वर्षा पड़ता है नाट मश्रूम्स दोरिकाई एवरो सार कस्टमर तेचिचार नाकैते नाट मश्रूम्स कर्री अंटे चाला इष्टम मीलो एंतमंदि नाट मश्रूम्स कर्री तिन्नारो किंद कामेंट चेयंडि नेनु नाट मश्रूम्स अन्नंगाने इक रागी संगटि कोसम ओक पक्कन प्रिपेर चेसुकुंटुन्नानु वीटिनी मश्रूम्स नि चिन्न चिन्न मुक्कलुगा कट चेसि तीसेसुकोवालंडि नाकैते इक्कड ओक डौट वच्चिंदंडि इवि निजंगाने नाट मश्रूम्सा अनि एंदुकु डौट वच्चिंदंटे मा सैड माकु कोंचेम चिन्नगा दोरिकेवि అందుకోసం నేను అడిగానండి. చూశారు కదా ఈ విధంగా ఉన్నట్ని మోడిగులు అంటారు, దీన్నేమో గొడుగు అంటారు. గొడుగులు అనేవాళ్ళం మేమండి. వీటిని పుట్ట మీద నుంచి తీయాలన్న ఒక ఓడు చెప్తారండి. మీకు ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు, కానీ గుడుగుడు గుడు అంటే అవి ఎక్కడా తునిగిపోకుండా వస్తాయని చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళు అమ్మ వాళ్ళు. మేము అలానే అంటూ వీటి మొత్తాన్ని తీసేసేవాళ్ళం. చూడండి, నాకు డౌట్ వచ్చిందన్న కదా, నాట్ మష్రూమ్సా లేకపోతే పిచ్చి మష్రూమ్సా అని అమ్మని అడిగితే అమ్మ అన్నది గట్టిగా వాటిని నొక్కు, అవి గట్టిగా ఉంటేనేమో నాట్ మష్రూమ్స్, అలా కాకుండా ఇట్లా స్మాష్ అయినట్టు అయిపోతేనేమో అవి పిచ్చి మష్రూమ్స్ అని చెప్పింది. ఈ మష్రూమ్స్ అయితే గట్టిగానే ఉన్నాయండి. అలా నా డౌట్ క్లియర్ అయిన తర్వాత మష్రూమ్స్ని అంతా నీట్గా చేసుకుని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, అదే విధంగా ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్నంతా మనం ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. దీని ఏం పోపు పెట్టారండి, మా విలేజ్ స్టైల్ ఎలా చేస్తారో అలా చూపించేస్తున్నాను. నేను ఇక్కడ 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి. అలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించేసే తర్వాత చూస్తే మనకి ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ మష్రూమ్స్ కూడా కొంచెం అంటే ఉడికి కొంచెం ఈ విధంగా ఉంటుంది కర్రీ అంతా. దీన్ని ఒకసారి అంతా కలిపేసేసుకొని నేను ఇక్కడ ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటున్నానండి. నేను వేసుకున్న కారము ఉప్పు అన్నీ సరిపోయినా లేదని నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకొని అది ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని ఈ విధంగా అంతా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ధనియాలు అంతా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే దాంట్లోకి 1 స్పూన్ బియ్యం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఈ బియ్యం ప్లేస్లో పుట్నాల పప్పు అయినా యాడ్ చేసేసుకోవచ్చండి. ఈ బియ్యం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని ఎల్లుల్లిపాయలు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈలోపు చూడండి, మనకు మష్రూమ్స్ అనేవి బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా ఈ మష్రూమ్స్ కర్రీలోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి మసాలా అంతా వేసిన తర్వాత సాల్ట్ అవన్నీ చెక్ చేసుకుంటున్నానండి. నాకు బాగా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చికెన్ కర్రీ చేసినట్టు. మళ్ళీ ఇంకొక ముక్క చూసాను, సూపర్గా ఉంది. అంతేనండి.